బెంగళూరు రేవ్ పార్టీకి యాంకర్ శ్యామ్లా వెళ్లారా? ఇదే న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఈ వార్తలను యాంకర్ శ్యామ్లా ఖండించారు. బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్టుగా ప్రచారం చేస్తున్న వారిపైన కేసు వేసినట్లుగా తెలిపారు. తనపై అసత్య ప్రచారం చేయొద్దని, తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని తెలిపారు. అలాంటి పార్టీ ఎలా జరుగుతుందో కూడా తనకు తెలియదని శ్యామ్లా తెలిపింది. మరొకవైపు తనపై మెగా అభిమానులు తనపై సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్ పై మీద కూడా శ్యామ్లా స్పందించారు. ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసినందుకే తనపై కక్ష కట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. అందరికీ నమస్కారం. బెంగళూరు రేవ్ పార్టీ, అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నాపైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే, ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద, మా మీద బుర్ర జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ల మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, వాళ్ల మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్లు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్లు అయి ఉండాలి, అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు. దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించద్దు. అందరికీ నమస్కారం. బెంగళూరు రేవ్ పార్టీ, అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నాపైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే, ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద, మా మీద బుర్ర జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్లు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ల మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, వాళ్ల మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్లు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్లు అయి ఉండాలి, అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు. దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించద్దు. బెంగళూరు రేవ్ పార్టీకి యాంకర్ శ్యామ్లా వెళ్లారా? ఇదే న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఈ వార్తలను యాంకర్ శ్యామ్లా ఖండించారు. బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొన్నానంటూ ప్రచారం చేస్తున్న వారిపైన కేసు వేసినట్లుగా తెలిపారు. తనపై అసత్య ప్రచారం చేయొద్దని, తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని తెలిపారు. ఇలాంటి పార్టీ ఎలా జరుగుతుందో కూడా తనకు తెలియదని శ్యామ్లా తెలిపింది. మరొకవైపు తనపై మెగా అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్ మీద కూడా శ్యామ్లా స్పందించారు. ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసినందుకే తనపై కక్ష కట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అని అడిగి తెలుసుకున్నాం. రవితేజ, చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ రేవ్ పార్టీకి సంబంధించిన న్యూస్ కూడా వస్తుంది. గతంలో నటి హేమ ఇదే విషయానికి సంబంధించి కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు మొదట వార్తలు వచ్చాయి, తర్వాత ఆమె ఖండించింది. సేమ్ ఆమె వేసుకున్న డ్రెస్ తో పాటు పోలీసులు కూడా, బెంగళూరు పోలీసులు ఒక ఫోటోని షేర్ చేశారు. మళ్ళీ ఆమె ఒక 2 డేస్ లో క్లారిఫికేషన్ ఇస్తాను అని చెప్పే సమయంలోనే ఇప్పుడు మళ్ళీ యాంకర్ శ్యామ్లా తెరపైకి వచ్చింది. అసలు బెంగళూరు పోలీసులు ఏమని క్లారిటీ ఇస్తున్నారు? యాంకర్ శ్యామ్లా రేవ్ పార్టీలో ఉన్నారా? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రవితేజ? యాంకర్ శ్యామ్లా వైసీపీ పార్టీ తరఫున మొన్నటి వరకు ప్రచారం చేసి, తర్వాత ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకే బెంగళూరులో జరిగినటువంటి ఈ పార్టీకి సంబంధించి కొంతమంది మాత్రమే తనకు పడకుండా తన పార్టీ వ్యతిరేకస్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే యాంకర్ శ్యామలా ఫోటో పెట్టి, తను కూడా రేవ్ పార్టీలో దొరికింది, తను కూడా తప్పించుకుంది, తనను మేనేజ్ చేశారు వారు అధికార పార్టీ నాయకులు అంటూ కూడా కొంతమంది ఒకే వర్గానికి చెందినటువంటి వారు కూడా సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ చేశారు. దానిపైన శ్యామలా ఎవరెవరు ట్రోలింగ్ చేశారు, ఏ మీడియా ఛానళ్లు తన పైన తప్పుడు కథనాలు ప్రసారం చేశారనే దానిపై కూడా సివిల్ సూట్ కి సిద్ధమైంది. దాన్ని డిఫమేషన్ ఇస్తానంటూ కూడా లీగల్ పరంగా నేను చర్యలకు సిద్ధమవుతా ఉన్నాను, దీనిపైన పోలీసులకు కూడా ఒక ఫిర్యాదు అందించబోతా ఉన్నానంటూ కూడా మొదటి నుంచి శ్యామలా ఈ రకమైనటువంటి తన స్టేట్మెంట్ ఇచ్చుకుంటేనే వస్తా ఉంది. ఈ రోజు ఏకంగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ, ఆ వీడియోలో ఏదైతే బెంగళూరు కేంద్రంగా జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని, రేవ్ పార్టీ ఎలా ఉంటుందో, ఎక్కడ జరిగిందో, దాంట్లో ఎవరెవరు హాజరయ్యారు అన్న విషయం తనకు అసలే తెలియదని, తను వైసీపీకి అనుసంధంగా పనిచేస్తా ఉన్నాననే కొంతమంది అవతల పార్టీ వ్యక్తులు తన పేరుని, తన ఫోటోను ఉపయోగించి తనను పూర్తి స్థాయిలో డిఫేమ్ చేస్తా ఉన్నారు, క్యారెక్టర్ అంతా కూడా దెబ్బతీస్తా ఉన్నారు.
వీటన్నిటిపై కూడా నేను లీగల్ చర్యలకు సిద్ధమవుతా ఉన్నాను, ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశానంటూ కూడా ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులను హెచ్చరిస్తూ ఈ వీడియో రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒక పక్క జర్నలిజం గురించి కూడా ప్రస్తావనకు తీసుకొస్తూ విలువలతో కూడినటువంటి జర్నలిస్టులు ఈ రకంగా వ్యవహరించారు, ఇదంతా అసత్య ప్రచారాలు చేయడానికి మాత్రమే ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారంటూ మాత్రం ఈ విషయాన్ని తను వీడియో ద్వారా తెలియజేస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ కూడా యాంకర్ శ్యామల అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు అయితే కనిపించలేదు, పోలీసులు కూడా యాంకర్ శ్యామల దాంట్లో ఉన్నట్టు కూడా ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు, ఆ విషయాలు కూడా తెలియజేయలేదు. ఈ పడనటువంటి వ్యక్తులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను ఎంచుకొని మొన్నటి వరకు పార్టీల పరంగా ఏవైతే ఒకరిపై ఒకరు విమర్శలు, ఒకరిపై ఒకరు ట్విట్టర్లు, ఒకరిపై ఒకరు ఈ ట్రోలింగ్స్ సాగించారో అదే ముఠ మళ్ళీ శ్యామలని టార్గెట్ గా చేసి తన ఫోటోని తన వీడియోలని తమ గతంలో ఎన్నికల ప్రచారంలో సాగినటువంటి కొన్ని వీడియోలని దాన్ని ప్రచారం కిందకి పెట్టి దాన్ని ఊరికేగా ట్రోలింగ్ చేస్తా ఉన్నారు అనే దానిపై కూడా ఒక క్లియర్ కట్ గా తను తెలియజేయడం జరిగింది. శ్యామల మాత్రం ఇక్కడ బెంగళూరు రేవ్ పార్టీలో ఉన్నట్టుగా కూడా పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. ఇక్కడ కూడా యాంకర్ శ్యామల అక్కడ ఉన్నట్టు ఆ ఫోటోలు వీడియోలు కానీ ఇప్పటివరకు కూడా దొరకలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసుల హిస్టరీలో కూడా శ్యామల ఉన్నట్టుగా కూడా ఆ సమాచారం ఇప్పటివరకు పోలీసు అందజేయలేదు. ఒకే ఒక తెలుగు యాక్ట్రెస్ ఉంది, యాక్ట్రెస్ హేమ అనేది మాత్రమే పర్టికులర్ గా బెంగళూరు పోలీసులు ఈ విషయాన్ని కూడా తెలియజేశారు. హైదరాబాద్ టాలీవుడ్ కి చెందినటువంటి అనేక మంది ప్రముఖులు దీంట్లో ఉన్నప్పటికీ దాంట్లో ఒక్కరొక్కరిగా వారి బ్లడ్ శాంపుల్స్ అన్నిటి కూడా స్వీకరించి ఈ రోజు రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే వీరందరిపైన డ్రగ్స్ కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలు కూడా కనబడతా ఉంది. యాంకర్ శ్యామల కూడా రియాక్ట్ అయ్యి తనకు సంబంధం లేనటువంటి వ్యవహారాన్ని తన పైన రుద్ది దీన్ని కూడా రాజకీయం చేసి తనని పూర్తిగా క్యారెక్టర్ అసాసినేట్ చేసి తనను రోడ్డు పాలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీన్ని నేను సహించను, దీన్ని 100% ఎదుర్కొంటాను, కౌంటర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, లీగల్ పరంగా చర్యలకు సిద్ధమవుతా ఉన్నాను, కేసులు కూడా నమోదు చేశాను. ఎవరెవరైతే దీన్ని తన ఫోటో పెట్టి పేరు పెట్టి ట్రోలింగ్ చేస్తా ఉన్నారో, ఎవరైతే తనపై ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులు దీన్ని పదే పదే న్యూస్ ప్రసారం చేస్తా ఉన్నారో, తన ఫోటో పెట్టి అందరిపై కూడా లీగల్ చర్యలకు సిద్ధంగా ఉన్నాను, డిఫమేషన్ కేసులు కూడా వేశానంటూ మాత్రం వీడియో ముఖంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. బిందు రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అందరికీ నమస్కారం. బెంగళూరు రేవ్ పార్టీ, అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో అక్కడ ఎవరెవరున్నారో నాకు అసలు ఏమీ తెలియదు, కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నాపైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద మా మీద బుర్ర జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ల మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, వాళ్ల మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్లు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్లు అయి ఉండాలి, అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు. దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించద్దు. అందరికీ నమస్కారం. బెంగళూరు రేవ్ పార్టీ, అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో అక్కడ ఎవరెవరున్నారో నాకు అసలు ఏమీ తెలియదు, కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నాపైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ